సో యాజ్ యూ కెన్ సీ ద టైర్ కండిషన్ చాలానే చాలా వరెస్ట్ అయిపోయింది. కనిపిస్తుంది కదా ఇప్పుడు చూపించిన పంక్చర్ ఇది. So what's up beautiful people, welcome back to the channel everyone, hope you all doing absolutely great. So ee roju aithe mana bike di battery mottham damage ayipoyind anamata. So actually ninna indi idi, so indulo emaindi em illa galadu, but all of a sudden gaali mottham digipoyindi. So dan valla bike iskochi intlo pettesukona anamata. Actually ninnane tyre eppichukundam anukunnam gaani ok sari online lo vanna chusukoni takkuva emanna ostada ani cheppesan chusina, kaakapothe cost matram tyre ki 4300 rupees aitundi ippudu present aithe. So ippudu manam boyi battery mottham చేపించుకుందాము. అండ్ మోర్ ఓవర్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1st అనమాట. సో నేను నా బైక్ తీసుకొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది. ఫిబ్రవరి 2nd కి బైక్ తీసుకున్నాను 2022లో, అండ్ రేపు వచ్చేసి మరే రేపు ఫిబ్రవరి 2 కదా, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ అవర్ 2nd anniversary. సో చలో ఇప్పుడైతే మనం బైక్ టైర్ అయితే చేంజ్ అయిపోయి పోదాము. అండ్ మోర్ ఓవర్ మీకు ఒకసారి బైక్ టైర్ కండిషన్ చూపిస్తాను. సో మీకు కనిపిస్తుంది కదా ఇదంతా మొత్తం మా మధ్యలో లైనింగ్ అంతా పోయింది, అండ్ దీనికి చాలానే చాలా హోల్స్ పడ్డాయి అనమాట, పత్తలా అయిపోయింది టైర్ అంతా. సో అందుకోసం అని చెప్పేసి అంటే దిగిపోయింది. అండ్ మోర్ ఓవర్ మన బైక్ వచ్చేసి ఆల్మోస్ట్ 34,000 kilometers తిరిగింది. సో ఆబ్వియస్లీ ఒక టైర్ నార్మల్గా ఒక 20,000-25,000 తిరగడమే చాలా ఎక్కువ అసలు చెప్పాలంటే. అండ్ మనం హై స్పీడ్స్లో వెళ్తాం కాబట్టి చాలా ఎక్కువ వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ నా వెయిట్ కూడా తక్కువ కదా, సో అందుకు నా టైర్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ వచ్చింది. సో చలో ఇప్పుడైతే పోయి ఎంఆర్ఎఫ్ షోరూంలో టైర్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. అండ్ దేవుగో ద బిల్, సో అనిపిస్తుంది కదా, సో ఇదే బిల్ అనమాట. ఆల్రెడీ టైర్ మాట్లాడేసుకొని వచ్చేసిన. అండ్ ఇప్పుడు మనం పోయి ఫస్ట్ టైర్లో గాలి కొట్టించుకొని టైర్ని మొత్తం బర్న్అవుట్ చేసాము. సో ఆబ్వియస్గా ఆ టైర్ని అట్లా పక్కన పెట్టేసి పడేద్దామని చెప్పంటే మనసు రావట్లేదు. సో చలో ఉత్తరాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అని ఈ రబ్బర్ని మొత్తం మనం ఇప్పుడు బర్న్అవుట్ చేసేద్దాం. సో చలో లెట్స్ గో. అండ్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ ఎమోషన్ అయితే గో సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ మన గోవా ఎపిసోడ్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా, సో ఇప్పటి నుంచి వెళ్ళి మొత్తం ప్యూర్ మోటో వ్లాగింగ్ కంటెంట్ వస్తుంది. సో చలో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. సో చలో లెట్స్ స్టార్ట్ ది మోటో వ్లాగ్. అండ్ మరోవర్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్లీ మన బైక్లో బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది కదా, సో చూస్తుంది కదా కీ ఆన్ చేశాను అండ్ డిస్ప్లే ఏం రావట్లేదు. సో యాక్చువల్లీ ఆ బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు బైక్ అయితే మనం డక్క కొట్టి స్టార్ట్ చేయాలి. లెట్స్ గో. అండ్ మరో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. యప్ ఎందుకంటే ఇలా గాలేదు కదా, బండి అస్సలకే తిరగట్లేదు. హోలీ షిట్ మ్యాన్, ఇప్పుడు 2nd gear లో డక్క కొట్టాలి బైక్ని. దట్స్ గోనా బీ వెరీ వెరీ టఫ్, ఎందుకంటే వెంకటేర్ కూడా గాలేదు కదా. సో ఇద్దరు రాదో తెలియదు. అమ్మ ఇంద్ర బాబు, అండ్ యూ కెన్ సీ పవన్ గారు వచ్చిండు, పవన్ అండ్ శ్రీనివాస్ ఇద్దరు వచ్చిండు. సో చలో బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా మొన్న నుంచి బైక్ దిగలే అన్నమాట. సో లెట్ ఇట్ కోల్డ్ స్టార్ట్ అండ్ అంతలోపు లెట్స్ క్లోజ్ ద డోర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను ఎంఆర్ఎఫ్ రెబ్సే తీసుకోవాలి అని చెప్పేసి అనుకోలేదు. యాక్చువల్గా పిరెల్లి టైర్స్ చూశాను అండ్ మెకెలిన్ చూశాను, అపోలో ఆల్ఫా H1. సో చాలామంది ఇప్పుడు అదే వేయించుకుంటారు కదా, సో అది కూడా చూసిన. కాకపోతే కాస్ట్ ఆల్మోస్ట్ అంతే ఉంది. మోర్ ఓవర్ పిరెల్లి వచ్చేసి 6,000 rupees ఉంది, సేమ్ 140/70. అండ్ అది మోర్ ఓవర్ స్పీడ్ రేటింగ్ దీనికంటే చాలా ఎక్కువ, అండ్ లోడ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ అన్నమాట. 210 kilos లోడ్ కెపాసిటీ ఉంది దానికి. బట్ ఇప్పుడు అంత పెట్టే బడ్జెట్ లేదు. సో వెంటనే అయితే మనం నార్మల్గా బైక్తో వచ్చిన టైర్నే వేయించుకొని పోతున్నాము. అండ్ టైర్లో గాలి లేదు కదా, సో కొంచెం జాగ్రత్తగా పోవాలి. అంటే యూ గో అన్న చూసుకొని రా అన్న, గట్ల వచ్చేసింది ఒకటేసారి. ఈ మధ్య యాక్సిడెంట్స్ ఎక్కువ కానీ రీజన్ ఇలాంటి వాళ్ళు బైక్ డ్రైవ్ చేస్తే కార్ డ్రైవ్ చేస్తే గిట్లనే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. సో అన్ని చూసి ఇక్కడైతే మనం ఎయిర్ పెట్టించుకున్నాము. ఎయిర్ పెట్టించుకొని లెట్స్ గో ఫర్ ద బర్న్అవుట్ మ్యాన్. సో యాక్చువల్గా మీకు చూపిస్తాను ఆగండి, పంక్చర్ ఎక్కడ ఉందంటే ఇగో కనిపిస్తుంది కదా ఇప్పుడు చూపించిన పంక్చర్ ఇది. సో ఇప్పుడు మనము బైక్ని బర్న్అవుట్ చేస్తే ఈ పంక్చర్ ఆగుద్దా ఆగదా తెలియదు, అదైతే ఆగుద్ది అని చెప్పేసి అన్నాడు. బట్ ఎనీ విచ్ చేసి ఆబ్వియస్గా టైర్ వేయదే కాబట్టి లెట్స్ డూ దిస్. 3, 2, 1 అండ్ దేర్ యు గో.
సో యాజ్ యూ కెన్ సీ ద టైర్ కండిషన్ చాలా అంటే చాలా వరెస్ట్ అయిపోయింది. బట్ ఎందుకు అయిపోయినా అని చెప్పేసి అంటే డైరెక్ట్ షోరూమ్ కాడికి పోయి చేసినాం అనుకోండి, మనకు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ యాజ్ యూ కెన్ సీ ఏ సర్కిల్, పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చింది. సో చిన్న షోరూమ్ కాడ పోయి చేద్దాము. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అంటే బ్యాక్ టైర్లో మొత్తం గాలి మళ్ళీ పోతుంది, అది ఎందుకు పోతుందో తెలియదు. బట్ ఆ బ్యాక్ టైర్లో గాలి పోయే అంత లోపే మనము జల్లి ఫస్ట్ అక్కడ బర్న్అవుట్ చేసాము. సో బర్న్అవుట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే నార్మల్గా సగమే చేసినా సార్, యాక్చువల్గా మొత్తం చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇంత డిస్టెన్స్ పంక్చర్ అయిన టైంని పట్టుకొని పోతే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పని నేను అంత పర్టికులర్గా చేయలేదు. బట్ ఇప్పుడు అట్లీస్ట్ అక్కడ పోయేంత వరకు పోయి లెట్స్ చూద బర్న్అవుట్ డేర్ అది వేసుకుంటే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత టైర్ చేంజ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. అండ్ మోరోవర్ మనకు రేపు ఆర్ మేబీ ఎల్లుండి యమహా షోరూమ్లో సర్వీసింగ్ చేయించాలి బైక్, ఆల్రెడీ సర్వీసింగ్ టైం వచ్చేసింది. సో సర్వీసింగ్ చేయించాలి. సో ఎఫ్డిఓ ఇదే ఎంఆర్ఎఫ్ షోరూమ్. సో మనం ఇప్పుడు ఇక్కడనే బర్న్అవుట్ చేద్దాము. బట్ ఎక్కడ చేద్దాం అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఎందుకంటే ఇదంతా మట్టి మట్టి ఉంది కాబట్టి యూ నీడ్ టు చెక్ దిస్ అవుట్. సో చలో లెట్స్ గో ఫర్ ద సెకండ్ టైం. అది ఇంకా వస్తుందా? అది ఇంకెందుకు కొట్టాలా? నాకు వచ్చినాక వస్తుంది కదా కొట్టి కొట్టి. సో టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. అది ఇంకా లైఫ్ ఉంది రా టైర్ది. అరే కూలెంట్ అయ్యింది మామ, కొంచెం బాగాలే. చూసింది కదా బాగోటైట్ అయిపోయింది. అండ్ మీరు టైర్ కండిషన్ చూడొచ్చు. సో ఇట్స్ టోటలీ గాన్ అయిపోయింది, మొత్తం థ్రెడ్డింగ్స్ వచ్చేసినాయి. ఇంక అందుకే లైట్ తీసుకున్నాను నేను కూడా. మళ్ళీ ఏమన్నా ఇంజిన్కి ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి లైట్ తీసుకుందాం. ఇంజిన్ మాత్రం చాలా అంటే చాలా హీట్ అయిపోయింది. అండ్ యూ కెన్ సీ ఇన్ సైడ్ మొత్తం అంతా రబ్బర్ పార్టికల్స్ అంతా ఇగో పైన కింద అంతా పడిపోయింది అన్నమాట. అండ్ బర్న్అవుట్ చేసిన ప్లేస్ చూపిస్తాను. సో బర్న్అవుట్ చేసిన ప్లేస్ చూస్తే మీరు షాక్ అయిపోతారు అసలుకి. సో యాజ్ యూ కెన్ సీ హియర్ రోడ్డే రోడ్ ఆ హీట్కి మొత్తం డాంబార్ అంతా హీట్ అయిపోయి ఆ స్టోన్స్ మొత్తం బయటకు వచ్చేసినాయి అన్నమాట. సో కనిపిస్తుంది కదా ఇక్కడ అండ్ అక్కడ టూ ప్లేసెస్లో చేసాం ఇక్కడ. కాకపోతే ఇంకొక టూ మినిట్స్ కనుక చేసుంటే మాత్రం మొత్తం బర్న్అవుట్ అయిపోయేది. కాకపోతే రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఆల్రెడీ ఇంజిన్ ఇప్పటికీ 3 times హీట్ అయిపోయింది, ఓవర్ హీట్ అయిపోయింది. సో నార్మల్గా ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోతే తెలుసు కదా కూలెంట్ లీక్ అయిపోతుంది. అండ్ మోరోవర్ ఇంజిన్కి ఏమైనా ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అని లైట్ తీసుకున్నాను నేను. సో చలో ఇప్పుడైతే మన టైర్ అయితే మొత్తం రిమూవ్ చేసి అండ్ కొత్త టైర్ వేపించుకున్నాము. సో కొత్త టైర్ ఆల్రెడీ లోపల ఉంది. సో ఇదే ఎంఆర్ఎఫ్ షోరూమ్ అన్నమాట. సో టైర్ అనేది లోపల ఉందన్నమాట. సో లోపల నుంచి తీసుకొచ్చి ఫస్ట్ అయితే టైర్ అయితే రిమూవ్ చేద్దాము. రిమూవ్ చేసిన తర్వాత కొత్త టైర్ వేసుకుందాము. సో చలో లెట్స్ గో. సో మన బైక్ వెనకాల మగ్గర లేకపోతే ఈ విధంగా అనిపిస్తుంది. లుక్ మాత్రం క్రేజీ ఉంది అసలుకి. లైక్ ఎట్లా అంటే ఒక బ్యాడాస్ లెక్క, ఓపెన్ చెప్పాలంటే బ్యాడాస్ లెక్క ఉంది. బాగుంది ఈ విధంగా కూడా బైక్ బాగుంది, బల్క్గా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే.
సో చూసింది కదా, ఫస్ట్ అయితే వాళ్ళు టైర్ అనేది తీసుకొని మొత్తం ఫస్ట్ టైర్ సైడ్ మొత్తం లోపలికి ప్రెస్ చేస్తారనమాట. సో లోపలికి ప్రెస్ చేయడం వల్ల ఏమైంది అంటే టైర్ మొత్తం లూజ్ అయిపోద్ది. సో నార్మల్గా వాళ్ళు టైర్ ఫిట్టింగ్ చేసేటప్పుడు లేదా నార్మల్గా కంపెనీకి వచ్చినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే టైర్ మొత్తం సైడ్లో ఒక కైండ్ ఆఫ్ గమ్ ఉంటుంది అన్నమాట. సో అది మొత్తం టైర్ని కరెక్ట్ రిమ్కి ఫిట్ చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని మొత్తం లోపలికి ప్రెస్ చేయడం వల్ల టైర్ మొత్తం లూజ్ అయిపోద్ది. సో అలా లూజ్ అయిపోవడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా మిషన్ మీద పెడతారు అన్నమాట. నెక్స్ట్ అదే ప్రాసెస్. సో ఐ విల్ షో యూ దాట్. సో మొత్తానికైతే టైర్ని మెషిన్ మీద పెట్టేసాడు. అండ్ ఇక్కడ మెషిన్ మీద పెట్టిన తర్వాత కింద కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. సో లెగ్తోనే కంట్రోల్ చేయొచ్చు దీన్ని. సో పైన ఉండే హ్యాండ్ ఉంది కదా, సో ఆ హ్యాండ్ని ఇప్పుడు మన టైర్కి ఫిట్ చేస్తారు. ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న రాడ్ లాంటిది తీసుకొని ఆ టైర్ని కొంచెం బయటకు తీస్తారు అన్నమాట. సో బయటకు తీయడం వల్ల అది సర్కిల్గా రొటేట్ అవుతున్నప్పుడు ఆ టైర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి. సో కనిపిస్తుంది కదా, సో ఎగ్జాక్ట్గా ఆ హ్యాండ్ ప్లేస్లోనే ఆ టైర్ని బయటకు తీస్తుండో. సో బయటకు తీయడం వల్ల దాని పైన కరెక్ట్ అది ఫిట్ అయిపోద్ది. అండ్ అది రొటేట్ అవుతున్నప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఫైనల్లీ మన పాత టైర్ అయితే మొత్తం రిమూవ్ చేసినాము. అండ్ ఇప్పుడు కొత్త టైర్ ఫిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ కొత్త టైర్ కూడా సేమ్ పాత టైర్ ఎట్లనైతే రిమూవ్ చేసినామో సేమ్ రివర్స్ ప్రాసెస్లో దీన్ని ఫిట్ చేస్తారనమాట. అండ్ మోరోవర్ ఇప్పుడు ఒకటి గమ్ అయితే అప్లై చేస్తుంది కదా, అది ఒక లిక్విడ్ అనమాట. సో బేసికల్గా అది ఏం చేస్తుంది అంటే టైర్కి మొత్తం ఇట్లా ఫిట్టేటట్టు చేస్తుంది అనమాట. లైక్ ఎక్కడ ఎయిర్ లీకేజ్ కాకుండా టైర్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా సో రిమ్కి అది మొత్తం కరెక్ట్గా ఫిట్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి అప్లై చేస్తారు ఇది. అండ్ ఇప్పుడు అది అప్లై చేసిన తర్వాత మళ్ళీ టైర్ని మొత్తం లోపలికి ఫిట్ చేస్తారు. సో అది కూడా చూడండి ఎట్లా వర్క్ అవుద్ది ఏంటి అని చెప్పేసి. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా నార్మల్గా టైర్ని ఎట్లా రిమూవ్ చేస్తారు ఎట్లా ఫిట్ చేస్తారు అని చెప్పేసి అని. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ద ఫిట్టింగ్ అన్నమాట. సో హే గాయ్స్, మొత్తానికి అయితే టైర్ అయితే వేయించుకున్నాం అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆగి చిన్న సినిమాటిక్ షాట్స్ తీసుకుందాము. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే యాక్చువల్గా డ్యాంపర్ క్లచ్ ఉంటాయి అన్నమాట. సో ఇంతకుముందు మీరు చూసింది కదా బ్లాక్ కలర్వి. సో అవి మనం మళ్ళీ షోరూమ్కి వెళ్ళిపోయి మనం కొనుక్కొని వచ్చినామన్నమాట. సో దానికి ఒక 150 rupees ఏమో కాస్ట్ అయింది. సో ఓవరాల్గా దీనికి కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4600 rupees అయింది. సో ఎనీ విచ్ వేస్, సో ఒకసారి మీకు టైర్ చూపిస్తాను. టైర్ చూపించి సినిమాటిక్ షాట్స్ అలా యాడ్ చేస్తాను. సో చలో యాజ్ యూ కెన్ సీ టైర్ అయితే బ్రాండ్ న్యూ MRF రెవ్స్ 140/70 R17 టైర్. సో యప్, గ్రిప్ అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో జస్ట్ కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని వేల తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాము. సో ఎన్ విచ్ వేస్ మీకు సినిమాటిక్ షాట్స్ వస్తాయి. ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 అండ్ దే యు గో. సో మొదటికైతే సినిమాటిక్ షాట్స్ చూసింది కదా. సో యప్, అండ్ బర్న్అవుట్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మరోవారు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు అసలు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మరోవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో చలో ఇంకా విత్ దట్ బీయింగ్ సెడ్ ఐ విల్ క్లోజ్ ద వ్లాగ్. హేయ్, అది మన బర్న్అవుట్ సర్కిల్ రా, క్రేజీ అసలు కాదు. బర్న్అవుట్ అసలు నేను సర్కిల్ తీస్తా అని చెప్పి అనుకోలే. యాక్చువల్గా జస్ట్ నార్మల్గా బర్న్అవుట్ వేసామని చెప్పని థాట్లోనే ఉన్నాను నేను ఒకటే ప్లేస్లోనే ఇట్లా స్ట్రేట్గా పెట్టేసి. కాకపోతే ఇంకో ఇట్లా సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా అట్లనే మొత్తం ఫుల్ సర్కిల్ తిప్పేసిన ఒక 2 rounds ఏమో. బట్ దిస్ వాజ్ రియలీ క్రేజీ మ్యాన్. అండ్ ఇంకా బర్న్అవుట్ చేసిన తర్వాత ఆ టైర్ ఇంకా లైఫ్ ఉంది చెప్పాలంటే, చాలా లైఫ్ ఉంది ఇంకా టైర్కి. ఆ స్టీల్ బ్రెడ్స్ ఇంకా రాలేదు. బట్ ఎనీ విచ్ వేస్ మనం అంత రిస్క్ తీసుకోవాలని చెప్పేసి అనుకోలే. అండ్ మరోవర్ ఇంజిన్ చాలా అంటే చాలా హీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మాల్ ఫంక్షన్ లైట్ కూడా వచ్చేసింది. సో అందుకోసం అని చెప్పని ఎందుకు మళ్ళీ లేనిపోయిన తలకైనప్పు అని చెప్పని లైట్ తీసుకున్నాను. నేటివ్ విత్ అన్ అనదర్ న్యూ వీడియో. హ్యాండిల్ అండ్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. అండ్ డోంట్ రష్ హ్యూమన్స్, ట్రస్ట్ మెషిన్స్, ఇట్ కెన్ టీచ్ యూర్ లైఫ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.